నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో సినిమా పుష్ప. ఇప్పటికే ఈ కాంబోలో ఆర్యా 2 సినిమాలు వచ్చి బాక్సాఫీస్ను గడగడలాడించాయి. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇద్దరు జత కట్టారు. ఈసారి పుష్ప ది రైజ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. 3 గంటల పాటు ప్రేక్షకులను మరో లోకానికి తీసుకువెళ్లారు. పుష్పలో 2వ పార్ట్ కూడా ఉంది. ఇప్పటికే విడుదలైన 1వ పార్ట్ అద్భుతంగా ఉందంటూ రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన థియేటర్లన్నింటిలోనూ ఫుల్ రష్ ఉంది. దీన్ని బట్టే చెప్పొచ్చు పుష్ప సినిమాకు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తాయో. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు పుష్పకు ఎంత క్రేజ్ ఉందో. ఒక్క నైజాం ఆంధ్ర ఏరియాలోనే 1150 థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, నార్త్ ఇండియా అన్ని ప్రాంతాల్లో కలిపి మరో 1200 థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది. విదేశాల్లో కనీసం 600 థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్ల వివరాల విషయానికి వస్తే, తెలంగాణలో 5 షోలు వేసుకునేందుకు థియేటర్లకు అనుమతి లభించడం ఈ సినిమా వసూళ్లు పెరగడానికి ముఖ్య కారణంగా చెప్పొచ్చు. అటు ఏపీలోనూ ఈ సినిమా మంచి ఫిగర్లను వసూలు చేసింది. కాగా ఏరియాల వారీగా ఈ సినిమా వసూళ్లపై తాజాగా క్లారిటీ వచ్చింది. మరి ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా తొలి రోజున ఎంత మేర షేర్ వసూలు రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. నైజాంలో 11.44 కోట్లు, సీడెడ్ 4.20 కోట్లు, ఉత్తరాంధ్ర 1.8 కోట్లు, ఈస్ట్ 1.43 కోట్లు, వెస్ట్ 1.5 కోట్లు, గుంటూరు 2.28 కోట్లు, కృష్ణా 1.15 కోట్లు, నెల్లూరు 1.10 కోట్లు, టోటల్ ఏపీ తెలంగాణ 24.90 కోట్ల షేర్ వసూలు సాధించిన ఈ సినిమా 35.5 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. అన్ని మీడియా ఛానళ్ల కంటే ముందే ప్రజ్ఞా మీడియా పుష్ప చిత్రం తొలి రోజున ఎంత మేర గ్రాస్ వసూలు కలెక్ట్ చేస్తుందో 100% పర్ఫెక్ట్గా అంచనా వేసి చెప్పింది. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే అదే విషయం మీకు అర్థమవుతుంది. ఇలాంటి పర్ఫెక్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.